తీర తెల్లారైక తెల్లవరంగ తానమే గులమల్లమ్మ కోడల గులమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర తింటది వైకు అంటది అన్నాదున పోతన్నా దీనికి ఉన్న ఫలమేమన్నా అన్నాదున పోతన్నా మేమయ్యా గారులాము మేమయ్యా గారులాము ఎంకటేశ మరింత ఒత్తరు మరలి పొమ్మాను వారి ఆటే పొమ్మాను మరజానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎన్నో పాటలు, జానపద పాటలు, అదేవిధంగా కలుపులలో పాడుకునే పాటలు, అదేవిధంగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి జీవనం గురించి ఎన్నో పాటలు విన్నాం. అవే పాటలు కాకుండా కామెడీ పాటలు, అంటే ఒక పాటను పాడుతూ ఉంటే ఒక కామెడీగా ఏ విధంగా ఉంటుంది, ఒకరిని తిట్టాలంటే మాటలు తిట్టకుండా వాళ్ళని ఒక పాట రూపంగా ఏ విధంగా వాళ్ళని అనాలనేది ఒక కామెడీ పాటలు ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. జానపద పాటలే కాకుండా కామెడీ పాటలు పాడడానికి ముందుకొచ్చారు. ఒకసారి ఇలాంటి పాటలు పాడుతుంది, అసలు అలాంటి టాలెంటే కాకుండా ఇలాంటి కామెడీ పాటలు ఏ విధంగా పాడుతుందో ఒకసారి. జానపదాలు వాడినావు, అన్న చెల్లెల గురించి వాడినావు ఇంతకుముందుకు, తర్వాత బంధాలు బంధుత్వాల గురించి పాటలు వాడినావు, తర్వాత చెట్టు గురించి పాటలు పాడినావు, తర్వాత ఏది మన కూరగాయల గురించి, తర్వాత ఇంకా చాలా ఎన్నో పాటలు పాడారు. అవే పాటలు కాకుండా కామెడీ పాటలు ముందు, అంటే కామెడీ అంటే కొన్ని నవ్వుకునే పాటలు, అంటే మనకు బాధలు కాకుండా కొంచెం కామెడీగా జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే పాటలు అన్నమాట. ఒక్కసారి మాకోసం పాడతారు ఆ పాట. బొంబాయి బొంబాయిలా బోగ మాటనే జారుగోసులొచ్చి బొంగు మీద బొంగు బొంగెక్కి సూతే బొంబాయి బొంబాయిలా బోగ మాటనే జారుగోసులొచ్చి బొంబాయిలా బోగ మాటనే జారుగోసులొచ్చి ఆ గుండు మీద గుండు గుండీల రైకదాన గుడిసెనక గుడిచదాన గుండీల రైకదాన గుడిసెనక గుడిచదాన గుండీల రైకదాన నీ గుణము నాకు తెలుసునే జారుగోసులొచ్చి నీ గురము నాకు తెలుసునే జారుగా సులచ్చి శనక గుడిసెదానా గుండీల రైకదానా గుడిసెనక నాకు తెలుసునే జారుగా సులచ్చి నీ గురము నాకు తెలుసునే జారుగా సులచ్చి ఆ గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గురము నాకు తెలుసునే జారుగా సులచ్చి నీ గురము నాకు తెలుసునే జారుగా సులచ్చి గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గురము నాకు తెలుసునే గుండీల రైకదానా నీ గురము నాకు తెలుసునే జారుగా సులచ్చి నీ గురము నాకు తెలుసునే ఆ గుండు మీద గుండు గుండెక్కి సుత్త గూడెం ఆ గుండు మీద గుండు గుండెక్కి సుత్త గూడెం గూడెంలా గుజ్జులాట అంటే ఓల మీద ఓలం బురద పోసుకుంటూ పాడతారు. బురద పోసుకుంటూ పాడతారు అంటే పరస్కాలు ఆడుకుంటూ, లేకపోతే వదిన వాళ్ళైనా లేకపోతే మరదలైనా ఇట్లా పరస్కాలు ఆడుకుంటూ ఆ పాటలు పాడతారు. అట్లా ఆ సందర్భంలో ఇంకేం పాట పాడతావు అట్లా? అవే పాట ఈ పాట కాకుండా వారి మావల రమ్మాను మరింత ఒత్తరు మరలి పొమ్మాను వారి ఆటే పొమ్మాను మా వల్లతే మరింత ఒత్తరు మరలి పొమ్మాను వారి ఆటే పొమ్మాను ఆ ఎటి వడ్డున ఏరాలున్నది ఏడ్చి పొమ్మాను వారి తూడ్చి పొమ్మాను అదైతేంది నేనైతే నీ బాయిల పడవాను వారి బాయిల పడవాను బాయిల పడవాను వారి బాయిల పడవాను అంటే లక్ష్మమ్మ ఈ పాట పాడినావు కదా, అంత ఏంది అది అర్థం ఏంటి ఆ పాటకి? అది దొంగ, దొంగ అయితే ముక్కడు దొరకబట్టి ముక్కు కోసిండు. అవును, ముక్కు కొత్తే మా వాళ్ళు అత్తే మీ వాళ్ళకి మాత్రం చెప్పాని నీ వేస్తుంటావు అంటాంది. అంటే వద్దు వద్దు మా వాళ్ళు అత్తే ఇంకింద కొత్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పకు వాళ్ళు అటే పోనీ అని అంటది. ఏటి ఒడ్డున ఏరాలున్నది ఏడ్చి ఏడ్చి పొమ్మాను అదైతేది నేనైతేది బాగిన పడమని అంటే ఇక నీ ఆరాలు ఇచ్చేదికి నువ్వు బాయిలో పడుతుంది నువ్వు అన్నది బడి సా బాయిలా ఇచ్చేది పోతే నీ ఆరాలు ముచ్చిన చెప్తానంటే అది బాయిలో పడి సత్తది. కోరి నిన్ను వస్తాడని అని కరువులో నదిరిగేటోడు కోరి నిన్ను వస్తాడని సెల్లమ్మ కన్నీరేలని కమ్మ సెల్లమ్మ కలలు గనక బుల్లమ్మ సెల్లమ్మ కలలు నిజమైతాయమ్మా తలవాలేసి ఊరేగింపేటప్పుడు వాడుకుంటాం, ముంగట దేవుని ముంగట వాడతాం, దేవుని ఊరేగింపేటప్పుడు వాడతారు. ఒకసారి ఆ పాట మేమయ్యా గారులాము
మేమయ్యా గారులాము వెంకటేశ్వర సారులాము, వట్టి చేపలు తెచ్చినాము గట్టిగానే వండినాము, వట్టి చేపలు తెచ్చినాము గట్టిగానే వండినాము. మేమయ్యా గారులాము, మేమయ్యా గారులాము వెంకటేశ్వర సారులాము, సారశీసలు తెచ్చినాము సంధిలోనే పెట్టినాము, సారశీసలు తెచ్చినాము సంధిలోన పెట్టినాము, సారశీసలు తెచ్చినాము సంధిలోనే పెట్టినాము, సారశీసలు తెచ్చినాము సంధిలోన పెట్టినాము. అటు ఇటు చూసినాము గడికి బుక్కడేసినాము, అటు ఇటు చూసినాము గడికి బుక్కడేసినాము, అటు ఇటు చూసినాము గడికి బుక్కడేసినాము, అటు ఇటు చూసినాము గడికి. దున్నపోతులు కొనుకొస్తే నాగలు కడితే నన్నే సుత్తుంది, మూట కడితే నా ముఖమే సుత్తుంది, మూపెడు తెస్తే ఒక్కత తింటుంది ఎక్కువ అంటది, ఏ పని చెప్పినా చేయదు. ఈ దున్నపోత పాడు కానీ దీన్ని ఊకెనన్నది ఎత్తి నీ దీంతో ఏది పని చేసుకున్నది కాదా, దీంతో ఫలితం కాదా, ఇది ఏం పనికి ఉండి ఈ కష్టం ఏమి ఉన్నది కానీ దీంతో ఫలితం ఉన్నదా అని నాకు ఆది కట్టి దాని మీద పాట కట్టి నాగలి కడితే నన్నే సుత్తుంది, నాగలి కడితే నన్నే సుత్తుంది, మూట కడితే నా ముఖమే సుత్తుంది, మూట కడితే నా ముఖమే సుత్తుంది, మోపడి తెస్తే ఒక్కటి తింటది, మోపడి తెస్తే ఒక్కత తింటది, మోపడి తెస్తే ఒక్కత తింటది, మోపడి తెస్తే ఒక్కత తింటది వైకు అంటది. అన్నాదిన పోతన్నా దీని కొన్న పొలం ఏమన్నా, అన్నాదిన పోతన్నా కూడా అమ్మేది కదా, అమ్మేటప్పుడు పోయేటప్పుడు ఏమైనా పాటలు పాడేది అక్కడ జనాలు ఉన్నప్పుడు ఏమన్నా? ఇప్పుడు సీపురు గట్ట పొద్దుగా లేచి పుడతారు కదా, దాని మీద పాడిన ఒకసారి ఆ పాట సీపురు చేతులు బట్టి వాతో వంగి వాకిలి ఊడిసి వాతో నిలిచి సానుపు చల్లి వాతో పొయ్యి మీద పిడిచేసి వాతో పొయ్యి గోడకున్నది వాతో కొండి మీటిన తేలు వాతో నడివేలు కేసింది వాతో నారాణి కెక్కింది వాతో సిటికనేలు కేసింది వాతో సింగుల్లా కెక్కింది వాతో పెద్దనేలు కేసింది వాతో పేయంతా తిరిగింది వాతో కొడుకును రమ్మాను వాతో కొడుకేసిన మంత్రాలు వాతో మంటాలెక్కువాయే వాతో మామానే పిలువండి వాతో మామేసిన మంత్రాలు వాతో లబ్బీసీస వాతో కట్టపంటి బయటోడు వాతో కల్మారు మలవాడు వాతో కాయి దోతుల వాడు వాతో చేతుల శత్రి వాడు వాతో సెంగైరు మలవాడు వాతో కిరికిరి చెప్పుల వాడు వాతో కిన్నెర మీటల వాడు వాతో కాళ్ళ కడియల వాడు వాతో కన్ను సైగల వాడు వాతో వాణైనా పిలువండి వాతో వాడేసిన మంత్రాలు వాతో తక్కువ అయిందత్త ఆ కాపు వారి కన్న పడుసూనే ఓ అమ్మనే దరిదాపులే నీ దానైతేనే ఆ కాపు వారి కన్న పడుసూనే ఓ అమ్మనే దరిదాపులే నీ దానైతేనే ఆ ఇడువచి పన్నెండు ఎల్లాయే నాకింత వరకు చేసుకున్నా మగడులేడాయే నాడు పన్నెండేళ్ల నాడు కూరుకున్న కుమ్మరోడు నేడు పన్నెండేళ్ల నాడుకున్న కుమ్మరోడు వాడు లేక ఏడేడు బోనములు ఎదురు సూత్రి చూడరమ్మ కాపు వారి కన్న పడుసూనే ఓ అమ్మనే దరిదాపులే నీ దానైతేనే కాపు వారి కన్న పడుసూనే
ఐదుగురితో ఆడుకుంటే కుమ్మరాన్ని గూడుకుంటే ఐదుగురితో ఆడుకుంటే కుమ్మరాన్ని గూడుకుంటే పక్కనున్న ఎరకలోని పక్కనే ఎడవాయకుంటే కాపువారి కన్న పడుసూనే ఓయమ్మనే దరిదాపులే నిదానైతేనే అంటే నవ్వేది అనమాట. అంటే ఊళ్ళలో ఉంటారు కావాలి అట్లా అమ్మ లక్ష్మమ్మ ఇట్లా వాడిందని ఎవరు కోపం రాకూడదా? గుళ్ళల మీద కూడా మేము గుళ్ళల మీద మేము వాడేది, మా మీద వాళ్ళు వాడేది, మా వట్టి చేపల బుట్టని అప్పుడు వాడలే, మా మీద వాళ్ళు ఇట్లా కులాల మీద వాడుకుంటాం. అంటే జోకుగా వాళ్ళు అనకుండా ఏమనపోయేది? తెల్లారీర తెల్లారైక తెల్లవరంగా తానమే గులమల్లమ్మ కోడల గులమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర గుల్లల మీద వాడతాం. గుల్లల మీద కూడా వాడేదా? ఇంకా ఇంకా వాళ్ళ కాకుండా ఇంకా ఇంకా వేరే కులాల మీద వాడతారు. గంట కత్తవా నా మామ సెందురయ్య గజ్జలు గజ్జాలు రా నా మామ సెందురయ్య జోడు గజ్జాలు రా నా మామ సెందురయ్య జోడు గజ్జాల కాడ మన జోకులాట రా నా మామ సెందురయ్య మూగలు మూగాలు రా నా మామ సెందురయ్య మూగలు మూగాలు రా నా మామ సెందురయ్య జోడు మూగాలు రా నా మామ సెందురయ్య జోడు మూగాల కాడ మన ముచ్చట రా నా మామ సెందురయ్య మన జోకులాట రా నా మామ సెందురయ్య పుట్టలు పుట్టాలు రా నా మామ సెందురయ్య జోడు పుట్టాలు రా మా మామ సెందురయ్య జోడు పుట్టాల కాడ మన జోకులాట రా నా మామ సెందురయ్య మన జోకులాట రా నా మామ సెందురయ్య ఏటి కర్ర పాడు వాడమ్మో నేనే ఉసేదు ఏనుగంత గుబ్బ వచ్చేనమ్మో నేనే ఉసేదు బుద్ధి గల్ల నాయి మొగడమ్మో నేనే ఉసేదు బుర్రకాయ తోటి కొట్టేనమ్మో నేనే ఉసేదు ఆ బుర్రకాయ పాడు వాడమ్మో నేనే ఉసేదు గుమ్మంత గుబ్బ వచ్చేనమ్మో నేనే ఉసేదు ఎన్నడు కొట్టే నాయి మొగడమ్మో నేనే ఉసేదు సొప్ప బండు తోటి కొట్టేనమ్మో నేనే ఉసేదు సొప్ప కట్టే పాడు వాడమ్మో నేనే ఉసేదు చెప్పరాని దద్దులు వచ్చేనమ్మో నేనే ఉసేదు నన్ను కొట్టి నాయి మొగడమ్మో నేనే ఉసేదు పాన మలసి పండుకున్నాడమ్మో నేనే ఉసేదు నన్ను కొట్టి నాయి మొగడమ్మో నేనే ఉసేదు పాన మలసి పండుకున్నాడమ్మో నేనే ఉసేదు చెప్పాలి నిజాలు చెప్పాలి. ఇప్పుడు ఎన్నడూ కొట్టలేదు కానీ ఒక్కసారి వచ్చింది కొట్టిందా? ఒక్కొక్కసారి అయితే కొట్టింది. అది కొట్టినప్పుడు ఈ పాటను వాడినావా? ఇక వాడతావా కానీ అనుకున్నాం మధ్యలో ఆయన మీదనే కట్టిన పాట ఇది. అప్పుడు కొట్టినప్పుడే కట్టినావు అంటే ఈ పాట నువ్వు తాతగారు కాక ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా కొట్టినప్పుడు ఈ పాట ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకే అమ్మా, చాలా సంతోషం, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే కామెడీ పాటలు అయినా కూడా ఒక మీనింగ్తో ఉన్నాయి. అంటే ఒక బాధ నుంచే ఈ పాటలు పుట్టినాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అట్లా కొట్టింది కాబట్టి మనం తిరిగి కొట్టలేదు. ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు కొడితే తిరిగి కొట్టలేం కాబట్టి ఒక పాట రూపంగా వాళ్ళకు ఒక బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా నువ్వు పాడుతున్న పాటలు కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నావు అమ్మా. పిల్లని మరక లేకుండా మంచిగా మళ్ళీ పోలే చూసుకుంటాడు. ఆయన సిక్కుడు వచ్చి సిక్క మీద ఆలింది ఇది ఇది ఎక్కడిదని ఆయన మీద అనుమానిస్తాడు. అంటే ఇంత మంచిగా చూసుకున్నా కదా ఇక్కడ ఎందుకు వచ్చిందని అనుమానించుకుంటే వాడే పాట. ఒకసారి మా కోసం అదే చూస్తున్న వ్యూయర్స్ కోసం శ్రీ పల్లం దోమంగా శ్రీ హరి మామా శ్రీ హరి మామా సిక్కుడు పువ్వు వచ్చి శ్రీ హరి మామా శ్రీ హరి మామా నసికలో నా వాలింది శ్రీ హరి మామా శ్రీ హరి మామా శ్రీ హరి మామా నసికలో నా వాలింది శ్రీ హరి మామా
వాలిందో వాళ్ళలేదో సిరి హరి మామావో సిరి హరి మామా, నాకు నీ కొడుకు రద్ది చెయ్యబట్ట సిరి హరి మామావో సిరి హరి మామా, నీ కొడుకు రద్ది చెయ్యబట్ట సిరి హరి మామావో సిరి హరి మామా, సిక్కులడు లెక్కల కచ్చిండు సిక్కిపోయినడు రో నా తమ్ముడ శరబందు, అక్కర నా ఎక్కర నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర, ారం మైలారం నన్నిచ్చిన చెన్నారం చెన్నారం కట్టాం ఇద కట్టామై సమ్మ కడ నన్నారం దియవరో నా తమ్ముడ శరబందు, 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 నా వద్ద నేరం లేదు నా తమ్ముడ శరబందు, 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 అక్కర బాలక్కర నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వా వాడే నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర అర్రాలోడెవ్వాడే నా ఎక్కర బాలక్కర, కత్తి మీద కత్తి పెట్టి కడుప మీద తాళా పెట్టి నా తాళా నరకవురావు నా తమ్ముడ శరబందు, 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 చిన్నప్పటి కాంచి పాటలు పాడతా పాడి పాడి నా పనులే అరిగినాయి ఈ ముంగడి పనులు, పాడితేనే అరిగినాయి పాటలు ఎక్కడ పోయినాయి పాటలే, చిన్నప్పటి కాంచి పోయి ఇప్పుడు 2 నెలలు నాటైతే 2 నెలలు ఒరింది అని ఒరినట్టే, అంటే ఇప్పుడు గొంతు పోదు ఏం కాదు పడుతూనే ఉంటాయి, పాడి పాడి నాకు పనులన్నీ అరిగాను, పాడి పాడి నాకు పనులన్నీ అరిగాను, తేరాటెకు టాకులు గుండు బోకలు సన్న బియ్యము చిన్ని షాపలు, కొండపతి గట్లల్లా కొండపతి గట్లల్లా కొనేరులా నడవా కొనేరులా నడవా, నిన్నగంటీలవయ్యా నిన్నగంటీలవయ్యా రిండడవీలోనా రిండడవీలోనా, నిన్ను గని నేనొక్క నిన్ను గని నేనొక్క అడవి పాలైతే అయ్యా ఎడువాకు అయ్యా ఎడువాకు లవ్వయ్యా ఎడువాకు, మేలు ఆందలు తెచ్చు మేలు ఆందలు తెచ్చు మిడకంట్లు తెచ్చు మేనత్త శాంతమ్మ, వచ్చావు కుండు మేనత్త శాంతమ్మ, కాలు ఆందలు తెచ్చు కాలు ఆందలు తెచ్చు కంటళ్ళు తెచ్చు కరతండ్రి రాఘవులు, వచ్చావు కుండు కరతండ్రి రాఘవులు, పిరికన గోయలు తెచ్చు పిరికన గోయలు తెచ్చు పిల్లలు తెచ్చు పిల్లతండ్రి రాఘవులు, వచ్చావు కుండు పిల్లతండ్రి రాఘవులు, పాడుతున్న పాటలు కూడా చాలా బాగున్నాయి, అవే పాటలు కాకుండా కల్పులలో పాడుకున్న పాటలు కాకుండా ఊళ్ళలో ఎక్కువగా కోలాట పాటలు కానీ లేకపోతే ఈ భజన పాటలు కానీ ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులైనా సరే ఎవరైనా ఈ పాటలు నేర్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో కోలాటాలు ఆడుతూ ఉంటారు, అట్లాంటి పాటలు పాటలే పాడతాం, అంటే నాట్లు వేసుకుంటప్పుడు ఎప్పుడు అంటే సాయంత్రం వేళలో పాడుతూ ఉంటారా ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పాడతారా? ఓ పూలంలో పొద్దున్న పొద్దునంతా వాడుతూనే ఉంటారు, ఓకే, అంటే ఇక అంటే నాట్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాటు వేస్తూనే ఉంటారు కదా, మధ్యాహ్నం తిన్న తర్వాత పొద్దుగాల 7 గంటలకు పోతే సాయంత్రం 7 అయింది అప్పటి నుంచి పాటలు పాడుతున్నాం పాడుతూనే ఉంటాం, సరే అందులో నుంచి ఇంకొక పాట జయ జయ రామ కానరాని రాజామిచ్చే జయ జయ రామ ఇసుకు మస్కు జోడి కసదు జయ జయ రామ ఇప్పుడన్న మాటలేందే జయ జయ రామ ఇసుకు మస్కు జోడి కసదు జయ జయ రామ ఇప్పుడన్న మాటలేందే జయ జయ రామ నిన్ను కాదు నీలం పుదారా జయ జయ రామ నా వల్ల నేననుకున్నా జయ జయ రామ కందులంట అయ్యా పోతే జయ జయ రామ కందులోలే పక్కులొచ్చే జయ జయ రామ కన్న తండ్రి కళ్ళు మండ జయ జయ రామ కాని రాజ్యం ఇచ్చినాడు జయ జయ రామ మస్కు జోరి కసదు జయ జయ రామ ఇప్పుడన్న మాటలేందే జయ జయ రామ నిన్ను కాదు నీలం పుదారా జయ జయ రామ నా వల్ల నేననుకున్నా జయ జయ రామ నా వల్ల అంటే పని చేసిన తర్వాత ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని అన్నం తిన్న తర్వాత అయినా లేకపోతే మామూలుగా కూర్చొని సేద తీరేటప్పుడు పాడుకున్న పాట
జయ బొకై లచ్చుల చూమాన బొకై నను భంగం జయ బొకై లచ్చుల చానా నవకు నన్ను భంగం జయ బొకై మరి కిందారాలు పెట్టి మనడొక్క వాయి వసి 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 వాడు చూసే సూపులకు వైదంగా దేమెలచ్చు 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 లతుల చూమాన బొకై నను భంగం జయ్య బొకై లతుల చూమాన బొకై నను భంగం జయ్య బొకై లతుల చానా నవకు నన్ను భంగం జయ్య బొకై లతుల చానా నవకు నన్ను భంగం జయ్య బొకై. ఓకే లక్ష్మమ్మ, నిజంగా నువ్వు పాడుతూ ఉంటే ఎన్ని రోజులైనా ఇంతసేపు అయినా పాటలు పాడుతూ ఉంటావు. నిజంగా నీ పాటలు వింటూ ఉంటే నాకే అంటే వెనకట వినని పాటలు అంటే ఆ పదాలు వినని పదాలను మీరు పాడుతూ ఉన్నారు. నిజంగా ఎన్నో పాటలు పాడారు. ఈరోజు మా ఛానల్లో ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే, ఇట్లా ఇట్లా పాటలు పాడిస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అంటే మీ ఎంతమంది మీ కూర్చున్న అక్క వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళ పేర్లు ఒకసారి పరిచయం చేసుకుందాం. అమ్మ పేరు ఏం పేరు? సుకుల. సుకునమ్మ, మీరు కూడా పాటలు పాడతారు? అమ్మ మీ పేరు? లక్ష్మి. ప్రదీప్. వీళ్ళందరూ ఒక కలిసికట్టుగా ఎక్కడికి పనికి వెళ్ళినా మీరు అందరు కలిసి ఆ పొలాల్లో పొలాల కట్టుకు అదేవిధంగా నాట్లు వేసుకుంటే పాటలు పాడుతూ ఉంటారు. అంటే వంతుగా ఎవరు పాడినా వంతుగా మీరు అందరూ వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడ పోయినా అందరు కలిసి పనిచేస్తూ ఉంటారు. ఈ పల్లె ప్రాంతంలో ఎక్కువగా నాట్లు వేస్తూ ఉంటారు, లేకపోతే పత్తులు తీస్తూ ఉంటారు, ఇంకేం పనులు చేస్తూ ఉంటారు? అన్ని పనులు చేయను. ఈసం పనులు చాలా ఉంటాయమ్మా. కొన్ని మొక్కజొన్న కంకులు ఇస్తాము, నాట్లు ఇస్తాము, కలుపులు కలుపుతాము, తోటలు పెడతాము, తోటలు కలుపుతాం, నిరుప తోటల పని చేసుకుంటూ పాటలు కూరగాయలు పెడతాం, కూరగాయలు పెట్టండి, ఇట్లా పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటాం. ఓకే, సంతోషం. ఈరోజు మన మధు జేటీవీ ఛానల్లో మంచి అద్భుతమైన పాటలు పాడి ఈరోజు ఎంతోమంది యుఎస్ కోసం మంచి మంచి పాటలతో మీ ముందుకు రావడం జరిగింది. చూస్తున్న ప్రతి ఒక్కరూ మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతసేపు మా కోసము ఇక్కడ టైం కేటాయించి పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.